Hi friends, good evening all of you. Welcome to Maths with Money channel. So today I want to discuss about full length mock tests for TSPSC DAO exam. So TSPSC DAO exam dates already manaki discuss ichesaru, decide chesesaru entani June 30th nunchi online exam anedi konni shifts lo jaragabothundani chepparu. Okay, so inka manaki time chusukunte barely 30 maximum ankonde, ok 1 month ankonde maximum. సో ఖచ్చితంగా ఇలాంటి ఎగ్జామ్స్కి రాసేటప్పుడు డెఫినెట్గా మాక్ టెస్ట్ అనేవి ఇంపార్టెంట్, మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, చెప్పాం కూడా, నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఓకే, సో మీకు ఎవరు ప్రొవైడ్ చేసినా కూడా తీసుకోండి, వీలైనన్ని ఎక్కువ మాక్ టెస్ట్ రాయండి అని నేను ఎప్పుడు చెప్తానే ఉన్నాను. ఓకే, సో ఈరోజు మన వీడియోలో ఏం చెప్తున్నానంటే మనం ఎన్ని టెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం, సో వేటికి వీడియోస్ సొల్యూషన్స్ ఉంటాయి, వేటికి ఉండవు, వేటికి ఓన్లీ సొల్యూషన్స్ ఇవ్వడం జరుగుతుంది అనేది దీంట్లో నేను క్లియర్గా చెప్తాను. ఓకే, మీకు గనక ఓకే అనుకుంటే మీరు ఇక టెస్ట్ సిరీస్ తీసుకోండి, ఖచ్చితంగా రాయండి, దీనివల్ల మీకు బెనిఫిట్ డెఫినెట్గా ఉంటుంది. ఓకే, మన టెస్ట్ సిరీస్ గురించి ఆల్రెడీ చాలా ఫీడ్బ్యాక్స్ వచ్చాయి, దాంట్లో మీకు ఒక ఫీడ్బ్యాక్ చూపిస్తాను చూడండి. సో గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఫర్ ద పాస్ట్ 9 డేస్ ఐ హావ్ బీన్ అటెంప్టింగ్ యువర్ మార్క్స్, టుడే అటెంప్టెడ్ లాస్ట్ 10th మార్క్. అన్డౌటెడ్లీ ఐ కెన్ సే యువర్ టెస్ట్ సిరీస్ ఆర్ ద బెస్ట్ టెస్ట్ సిరీస్ ఫర్ టీఎస్పీఎస్సీ డిఏఓ. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఇన్ ద టెస్ట్ సిరీస్ టేక్స్ అస్ ఇన్ టూ కాన్సెప్ట్. ఇనిషియల్లీ ఐ ఫెల్ట్ ద ప్రైస్ వాజ్ టూ హై, బట్ నౌ ఐ కెన్ సే దిస్ వర్త్ ఎవ్రీ పెన్నీ. ఇట్ ట్రూలీ రిఫ్లెక్ట్స్ యువర్ సిన్సియారిటీ అండ్ డెడికేషన్ అండ్ యువర్ హార్డ్ ఆర్స్ యూ పుట్ ఆన్ ఫ్రేమింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. థ్యాంక్ యూ సార్ ఫర్ ప్రొవైడింగ్ టీఎస్పీఎస్సీ డిఏఓ టెస్ట్ సిరీస్. So one of our aspirant or one of our subscriber purchased the full length mock test and he gave this feedback. Okay, and why I am telling you about this feedback, because our test series questions, most of the questions were framed by me separately. Okay, as per the DAO level. Okay, DAO level ki taggattuga manam chala questions anedi modify chesi daniki taggattuga ivadam jarigindi. సో చాలామంది మరీ టఫ్ అని ఫీల్ అయ్యి ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఉన్నారనమాట, ఏంటంటే ఏంటి ఇంత కష్టంగా వస్తుందా ఎగ్జామ్ అని. సో రీసెంట్గా వన్ ఆఫ్ ఆర్ స్టూడెంట్ గాట్ సెలెక్టెడ్ టు తెలంగాణ స్టేట్ ఎస్ఐ. ఓకే, షీ ఆల్సో అటెంప్టెడ్ ఆర్ మాక్ టెస్ట్ లాస్ట్ టైం జరిగింది కదా టీఎస్పీఎస్సీ డిఏఓ. సేమ్ షీ ఫెల్ట్ టఫ్, బట్ షీ వాజ్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ క్లియరింగ్ ఎస్ఐ, బికాజ్ ఈ క్వశ్చన్స్ ఇంత ఈ లెవెల్లో ఉండడం వల్ల తను చాలా ఫాస్ట్గా ఎగ్జామ్లో చేయగలిగారనమాట. ఓకే, సో కాబట్టి మీకు తెలియదు అనమాట, మీరు ఏమని ఫీల్ అవుతారంటే ఇంత ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయా ఇట్లా, అది 10th క్లాస్ లెవెలే కదా ఎగ్జామ్స్ ఉన్నాయనుకుంటారు. కాదు, మీకు అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్లో డెఫినెట్గా 10 to 20 క్వశ్చన్స్ అయితే టఫ్ ఉంటాయి, అస్సలు ఉండకుండా ఉండవమ్మ, అది డిఏ అవ్వచ్చు, సీజీఎల్ అవ్వచ్చు, సిహెచ్ఎస్ఎల్ అవ్వచ్చు, కొంచెం టఫ్ ఉంటుంది. ఓకే, ఇఫ్ యూ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఆల్రెడీ ప్రీవియస్లీ మీరు మాక్ టెస్ట్లో కానీ మీ ప్రిపరేషన్లో కానీ పెట్టుంటే ఆ 10 to 20 క్వశ్చన్స్ కూడా మీరు ఫాస్ట్గా చేయలేకపోయినా మినిమం డెఫినెట్గా చేయగలరనమాట. అందరూ అసలు చేయలేక వదిలేస్తే మీరు 1 or 1.5 minutes అయినా మీరు చేయగలరు. ఓకే, సో కాబట్టి ఇలాంటి టెస్ట్ సిరీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ ఈ టెస్ట్ సిరీస్లో అసలు ఏమేమి ఇంక్లూడ్ అవుతాయో నేను క్లియర్గా చెప్తాను చూడండి. సో వాట్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ టెస్ట్ సిరీస్? సో ఫస్ట్ వన్, 10 full-length మాక్ టెస్ట్ విత్ సొల్యూషన్స్. ఓకే, సొల్యూషన్స్తో పాటుగా, వీడియో సొల్యూషన్స్ కాదు కానీ సొల్యూషన్స్తో పాటుగా ఒక 10 full-length మాక్ టెస్ట్ ఉంటాయి. అండ్ 2 full-length మాక్ టెస్ట్ ఆఫ్ న్యూ ప్యాటర్న్. సో లాస్ట్ టైం మనకు జరిగింది కదా టీఎస్పీసీడిఓ, ఏమైనా అంటే చాలాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ అంటాడు లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటాడు. సో అలాంటి క్వశ్చన్స్ డెఫినెట్గా మనకి నెక్స్ట్ మొన్న అంటే జూన్ 30th జరగబోయే ఎగ్జామ్స్లో కూడా రావచ్చు. ఓకే, ఆన్లైన్ కాబట్టి మోస్ట్లీ రావు నా తెలిసినంత వరకును, ఆన్లైన్ ఎగ్జామ్లో చాలా తక్కువ అనమాట అలా మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అడగడం. సో బట్ ఇవ్వచ్చు కాబట్టి అలాంటి ప్యాటర్న్లో ఒక 2 full-length మాక్ టెస్ట్ అనేవి మళ్ళీ మనం పెడుతున్నాము. సో సేమ్ విత్ సొల్యూషన్. అండ్ థర్డ్ వన్, టీఎస్పీఎస్సీ డిఏఓ 2023 జరిగిన పేపర్ 2 మీరు మళ్ళీ అటెంప్ట్ చేయొచ్చు. ఆన్లైన్లో ఎలా అయితే ఎగ్జామ్లో అటెంప్ట్ చేయగలరో అలా అటెంప్ట్ చేసేది విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్, ప్రతి క్వశ్చన్కి వీడియో కూడాను ఎక్స్ప్లెయిన్ చేస్తూ దీనికి ఉంటుంది. ఓకే, అలానే ఫోర్త్ వన్, ఏపీపీఎస్సీ డిఏఓ లాస్ట్ రీసెంట్గా కండక్ట్ చేసిన జరిగే ఎగ్జామ్ ఏంటంటే 2022 నవంబర్లో జరిగింది. ఓకే, పేపర్ 2 అంటే అథమెటిక్, పేపర్ 3 అంటే మెన్సురేషన్. సో ఈ 2 papers మీరు అటెంప్ట్ చేయొచ్చు, 150 questions ఉంటాయి ఈచ్ పేపర్లోని, వాటికి కూడా విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది.
సో మొత్తం అన్ని టెస్ట్ కూడా, అంటే ఈ 12 టెస్ట్ విత్ సొల్యూషన్స్వి, అలానే ఈ 3 టెస్ట్ విత్ సొల్యూషన్, వీడియో సొల్యూషన్ అన్నీ కూడాను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా? అండ్ ఆల్ దిస్ కాస్ట్ జస్ట్ 599 రూపీస్, అండ్ దిస్ ఆఫర్ వ్యాలిడ్ ఫర్ అప్ టు జూన్ 1. ఆ తర్వాత ఈ ఆఫర్ మీకు ఉండదు. ఓకే, నెక్స్ట్ ఎలా మీకు క్వశ్చన్స్ వస్తాయి, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడాను మీకు మళ్ళీ చెప్తున్నాను. ఈ టెస్ట్ అన్నీ కూడాను యూ కెన్ అటెంప్ట్ ఇన్ ల్యాప్టాప్ ఆర్ మొబైల్. ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ రెండిట్లో ఎక్కడైనా మీరు చేసుకోవచ్చు. ల్యాప్టాప్లో అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, టీఏఓ పేపర్ ఉంది కదా లాస్ట్ టైం, దాన్ని ఏంటంటే మనం 2 సెపరేట్గా పెట్టాం, ప్యూర్ తెలుగులోని ప్యూర్ ఇంగ్లీష్లోని పెట్టేశాం డిఫరెంట్గా. సో దాంట్లో మీరు ఓపెన్ చేయగానే కంటెంట్లోకి వెళ్తే తెలుగులో ఉండే పేపర్ని మీరు తెలుగు మీడియం అభ్యర్థులు అయితే తెలుగులోనే రాసుకోవచ్చు. ఇలా వస్తుంది క్వశ్చన్ విత్ ఆప్షన్స్, ఏది కరెక్ట్ ఆన్సరో అది మీరు పెట్టాలి. తర్వాత అంటే ఆ మొత్తం మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇదిగోండి, ఇక్కడ సెక్షన్ 1 చూసారా, ఏ క్వశ్చన్స్ మీరు చూస్తున్నారు. మీరు కావాలంటే తర్వాత ఎగ్జామ్ అయిపోయాక ఏది ఇన్కరెక్ట్ అది ఇన్కరెక్ట్ అయితే రెడ్లోని, కరెక్ట్ అయితే గ్రీన్లోని మీరు మార్క్ చేసి రివ్యూ చేసుకోవచ్చు, మార్క్ చేయొచ్చు. సో మార్క్ అయితే వైలెట్ కలర్లోని. అండ్ అన్అటెంప్టెడ్, అన్అటెంప్టెడ్ అంటే మీరు అసలు దాన్ని క్వశ్చన్ కూడా చూడలేదు అనుకోండి, అన్అటెంప్టెడ్ కింద వస్తుంది. అంటే క్వశ్చన్ చూసినా మీరు అసలు ఏమీ పెట్టలేదు అనుకోండి, అన్అటెంప్టెడ్. పార్షియల్లీ కరెక్ట్ అనేది మనకు రాదు, ఎప్పుడైనా మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి చూసారా, దానికి వస్తుంది, మన ఎగ్జామ్లో రాదు. ఓకే, అదే క్వశ్చన్ ఇప్పుడు ఇంగ్లీష్లో ఉందనుకోండి, ఇలా ఉంటుంది ఇంగ్లీష్లో. ఓకే, సో దీన్ని మీరు మొబైల్లో కూడా రాసుకోవచ్చు. అదే ఇప్పుడు మనం DAO 2 ఏపీపీఎస్సీ చూసారనుకోండి, అక్కడ మనం ఇంగ్లీషు తెలుగు రెండు కలిపి ఇచ్చేసాం, మెయిన్ ఎగ్జామ్లో లాగా ఇంగ్లీషు తెలుగు రెండు కలిపి ఇచ్చేసాం. ఓకే, తర్వాత మెన్సురేషన్ కూడా ఇలానే ఉంటుంది, ఇంగ్లీషు తెలుగు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయగలగాలి, ఫస్ట్ థింగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, మనకి టీఎస్పీఎస్సీ డిఏఓ ఎగ్జామ్కి నెగిటివ్ మార్కింగ్ లేదు. ఓకే, నెగిటివ్ మార్కింగ్ అనేది అసలు లేదు. కాబట్టి డిఏఓ పేపర్ టీఎస్పీఎస్సీ అయితే మీకు ఓన్లీ కరెక్ట్ అయితే +2 మార్క్స్, కానీ రాంగ్ అయితే మాత్రం ఏ నెగిటివ్ మార్కింగ్ ఉండదమ్మా. అదే మీరు ఏబిపిఎస్సికి వచ్చేసరికి కరెక్ట్ అయితే +2, అదే రాంగ్ అయితే మాత్రం 1/3 ఆఫ్ ది గివెన్ మార్క్స్ అలాటెడ్, అంటే 1/3 × 2 అంటే 0.66 మార్క్స్ అనేవి పోతాయి. ఓకే, కరెక్ట్ అయితే వస్తుంది, రాంగ్ అయితే పోతుంది, అది ఏపీపీఎస్సీకి. అలానే మీకు ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ ఉన్నాయి కదా, ఆ ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్కి కూడాను ఏవి, ఈ 10 + 2 ఈ 12 కూడాను మీకు 2.5 అవర్స్ అలాట్ చేయడం జరుగుతుంది, లైక్ మెయిన్ ఎగ్జామ్. అండ్ దాంట్లో కూడాను మీకు కరెక్ట్ అయితే +2 మార్క్స్, రాంగ్ అయితే ఏ మార్క్స్ కూడా పోవు. ఓకేనా? సో కాబట్టి డోంట్ వరీ అబౌట్ దీస్ థింగ్స్, మీరు ఏం ఆలోచించద్దు. హాయిగా మీకు నేను చెప్పేది ఒకటే, మోస్ట్లీ ఎగ్జామ్స్ అన్నీ కూడాను మీకు నెగిటివ్ మార్కింగ్ పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే ఎగ్జామ్లో ఎలా ఉంటుందో అలా రాయడానికి. కానీ మీరు ఏది పడితే అది పెట్టేసి ఓకే ఫుల్ మార్క్స్ వచ్చిస్తే గుద్దేసుకొని అమ్మ ఐఏఎస్ నేను తోపు అట్లా అనుకోవద్దు. మీరు కరెక్ట్గా పెడితే రైట్ అయితేనే మీ ప్రిపరేషన్ లెవెల్ బాగున్నట్టు. ఓకే, ఏదో ఒకటి పెట్టేసి తర్వాత వచ్చేది, ఎందుకంటే మార్క్ టెస్ట్లో మనం అలాంటివి చూసుకోకూడదు. మార్క్ టెస్ట్లో మీ ఫుల్ ఎఫర్ట్స్ కనిపించాలన్నమాట. ఇంకేదైనా తక్కువ వస్తే మీరు ఏ సెక్షన్లోని ఎఫర్ట్ పెంచుకోవాలి అనేది తెలుసుకోగలగాలి. అంతేగాని మనకి తెలియని టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏదో ఒకటి పెట్టేసి అది రైట్ అయిపోతే ఎస్ ఐఎమ్ వెరీ గుడ్ అట్ దట్ టాపిక్ అని మాత్రం అనుకోవడం వల్ల మీరు ఏమీ సాధించలేరు. ఓకే, సో అది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఓకేనమ్మా, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో దీస్ ఆల్ దీస్ థింగ్స్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ టెస్ట్ సిరీస్. అండ్ హూఎవర్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ టెస్ట్ సిరీస్, టీఎస్పీఎస్సీ డే ఎగ్జామ్, ప్లీజ్ పర్చేస్ దిస్ టెస్ట్ సిరీస్ అండ్ ఇట్ విల్ బి డెఫినెట్లీ యూస్ఫుల్ ఫర్ యూ. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, ద అటెంప్ట్స్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఫర్ ఈచ్ టెస్ట్ ఈజ్ ఓన్లీ 2. ఓకే, సో 2 అటెంప్ట్స్ దాకా మీకు ఉంటుంది. ఓకే, ఫస్ట్ అటెంప్ట్లో కనుక మీకు ఏమైనా సిస్టమ్స్లో రాయలేక ఇబ్బంది అయినా, లేకపోతే ఇప్పుడు రాసేసి మళ్ళీ ఎగ్జామ్ ముందు మళ్ళీ ఇంకొక అటెంప్ట్ మీకు ఎలా ఉంది అంటే నేను ఎంత బాగా చదువుకున్నాను మళ్ళీ ఒకసారి అటెంప్ట్ చేసుకుందాము అనుకున్నా కూడాను సెకండ్ అటెంప్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఆన్ రిక్వెస్ట్ ఫ్రమ్ స్టూడెంట్స్. బేసికల్లీ నేను ఒకటే అటెంప్ట్ ఇస్తాను అనమాట, ఎందుకంటే యూ హ్యావ్ టు రైట్ లైక్ రియల్ ఎగ్జామ్ అనమాట, అప్పుడే రాస్తారు. బట్ మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ కాల్డ్ మీ సార్ 2 అటెంప్ట్స్ అని ఇవ్వండి అని చెప్పడం వల్ల మనం 2 అటెంప్ట్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో కాబట్టి ఈ ఆపర్చునిటీని కరెక్ట్గా యూజ్ చేసుకోండి.
అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఆన్ రిగార్డింగ్ టెస్ట్ సిరీస్ ఆర్ ఎనీ క్వశ్చన్, యూ కెన్ డెఫినెట్లీ ఆస్క్ మీ ఎట్ ఎనీ టైమ్ త్రూ వాట్సాప్ ఆర్ మెసేజ్ ఇన్ ది చాట్ బాక్స్ ఆఫ్ ఆర్ యాప్. ఓకే, సో మరి ఈ టెస్ట్ సిరీస్ అనేవి ఎక్కడున్నాయి? ఇంత చెప్పారు సార్ మీరు, నేను ఈ వీడియో చూడడం ఫస్ట్ టైం. మరి ఎక్కడున్నాయంటే, ఆల్ దీస్ ఆర్ ఇన్ ఆర్ యాప్ మ్యాథ్స్ విత్ మనీ. మీరు ఏం చేయాలి అంటే, ఫస్ట్ మ్యాథ్స్ విత్ మనీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలమ్మా ప్లేస్టోర్లో. మీరు ఆండ్రాయిడ్ ఫోన్ అయితే యాప్ స్టోర్ అనుకోండి, మీరు మొబైల్ ఐఫోన్ అనుకోండి, మై స్టోర్ అనే యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకొని మన ఓఆర్జీ కోడ్ ZZRUC కనుక టైప్ చేస్తే అప్పుడు మీరు మ్యాథ్స్ విత్ మనీ యాప్ కింద అది కన్వర్ట్ అవుతుంది. సో ఈ టూ థింగ్స్ ఏదైనా చేసి మీరు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. అలానే వీ హ్యావ్ అవర్ టెలిగ్రామ్ ఛానల్, అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా నేను పెట్టాను డిస్క్రిప్షన్లో, జాయిన్ అవ్వండి. దేర్ యూ కెన్ ఫైండ్ అవుట్ లాట్ ఆఫ్ మెటీరియల్స్ ఫర్ డిఏఓ ఎగ్జామ్, నాట్ ఓన్లీ ఫర్ మ్యాథ్స్ అండ్ ఆల్సో ఫర్ అదర్ టాపిక్స్ లైక్ రీజనింగ్, జీఏఎస్, ఇంగ్లీష్, ఎవ్రీథింగ్. సో ఆల్రెడీ ఇంగ్లీష్కి నా హ్యాండ్ రిటన్ నోట్స్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, అలానే మన యాప్స్లో కూడా పెట్టాను. సో డెఫినెట్లీ ఇట్ విల్ బీ యూజ్ఫుల్ ఫర్ యూ. ఓకే, సో గో త్రూ దట్ మేబీ, బికాస్ ఇన్ ద పేపర్ వన్ యూ హ్యావ్ నియర్లీ 20 క్వశ్చన్స్ ఫ్రమ్ లాజికల్ రీజనింగ్ అండ్ 20 క్వశ్చన్స్ ఫ్రమ్ ఇంగ్లీష్. సో డెఫినెట్గా ఇవి మీకు యూజ్ అవుతాయి ఖచ్చితంగా. ఈ ఇలా అంటే ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళ నోట్స్ మీకు సూటబుల్ అయితే ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వండి. లేదు మీరు ఆల్రెడీ ఓన్ హ్యాండ్ రిటన్ నోట్స్ రాసుకున్నారంటే గో త్రూ విత్ దట్. ఓకే, సో ఐ విష్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ ఇన్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పేషెంట్లీ లిజింగ్, అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. టేక్ కేర్, జై హింద్.